हाय फ्रेंड्स, वेलकम टू लॉजिक फ्रेम्स। फ्रेंड्स, वीडियो में मैं टाटा स्काई प्लस एयरटेल डीटीएच संबंधी और मंची रीचार्ज ऑफर गुरी वीडियो चूँ खुश यूज फ्रेंड्स। सिंपल का 200 रूपी रीचार्ज मन की 50 रूपी कैश बैक वस्तु अंत 150 रूपी के 200 रूपी विलव गल रीचार्ज के वीडियो कंप्लीट प्रोसेस एक्सप्लेन ఖచ్చితంగా వీడియో చివరికి చూడండి। మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। అదే విధంగా అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో గాని ఫ్యామిలీ మెంబర్స్ తో గాని మీ వాట్సాప్ గ్రూప్ లో గాని షేర్ చేయండి। ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్ లో ఉన్న ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీరు దీంట్లో 200 రూపాయస్ ని మీరు దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది। అంటే మీరు వాలెట్ ని టాప్ అప్ చేయాలి, ఎందుకంటే మీరు ఫోన్ పే యూస్ చేసి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది। అలా రీఛార్జ్ చేసినప్పుడు ఫోన్ పే వాలెట్ నుంచే రీఛార్జ్ చేయాలి। అందుకోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు మీకు ఫోన్ పే లో ఉన్న మీ వాలెట్ లో మీరు 200 రూపాయస్ యాడ్ చేయాల్సి ఉంటుంది। దీనికోసం మీరు ఫోన్ పే ఓపెన్ చేయగానే మీకు టాప్ లో వాలెట్ టాప్ అప్ అని కనిపిస్తూ ఉంటుంది। ఇక్కడ మీరు ట్యాప్ చేయండి। ట్యాప్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది। సింపుల్ గా మీరు ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 200 రూపాయస్ యాడ్ చేసుకోండి, టిక్ మార్క్ కొట్టండి। కొట్టిన తర్వాత మీకు టాప్ అప్ వాలెట్ ని అడుగుతుంది, టాప్ అప్ వాలెట్ కొట్టండి। కొట్టగానే మిమ్మల్ని నెక్స్ట్ మీకు ఇలాంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటుంది, యూపీఐ పిన్ ఎంటర్ చేయండి। చేయగానే మీకు 200 రూపీస్ అయితే మీకు వాలెట్లోకి వచ్చేస్తాయి। నేను ఆల్రెడీ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు। ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీరు నాకు ఇక్కడ వాలెట్లో అయితే 200 రూపీస్ కనిపిస్తున్నాయి। చూడండి, 200 రూపీస్ కనిపిస్తున్నాయి। ఇప్పుడు నేను రీఛార్జ్ చేసి చూపిస్తాను మీకు। నెక్స్ట్ మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి। మీరు ఫోన్పే యాప్ హోమ్ పేజ్లో మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది। ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డీటీహెచ్ అని కనిపిస్తుంది, డీటీహెచ్ దగ్గర ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా మీకు మొత్తం డీటీహెచ్ సర్వీసులు అన్ని చూపిస్తూ ఉంటాయి। నెక్స్ట్ ఇక్కడ మీరు టాటా స్కై అయితే టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అయితే ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ ఆఫర్ ఓన్లీ ఎయిర్టెల్కును టాటా స్కైకి మాత్రమే వర్క్ అవుతుంది, డిష్ టీవీకి, డిటిహెచ్కి, సన్ డైరెక్ట్కి అయితే వర్క్ అవ్వట్లేదు। మీకు ఓన్లీ ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టాటా స్కైకి 50 క్యాష్ బ్యాక్ అని ఉంది ఇక్కడ। మనం టాటా స్కైకి కానీ ఎయిర్టెల్ డిటిహెచ్ కానీ మనం అయితే తినది యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను టాటా స్కై రీఛార్జ్ చేసి చూపిస్తాను। ఇక్కడ కనిపిస్తున్న టాటా స్కై నేను సెలెక్ట్ చేసుకున్నాను। ఇక్కడ మీరు టాటా స్కై యూజ్ మీ సబ్స్క్రైబర్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। నేను టాటా స్కైకి నేను యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను। మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ ప్రెస్ చేయండి। ప్రెస్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది। ప్లస్ ఇక్కడ మీరు 200 రూపీస్ అంతకంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను 200 రూపీస్ యాడ్ చేస్తున్నాను, మీరు చూసి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్। అబ్జర్వ్ చేస్తే మీకు కింద బాటంలో బెస్ట్ ఆఫర్ అప్లైడ్ 50 క్యాష్ బ్యాక్ అని చూపిస్తుంది క్లియర్గా। ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ। ఒకటేమో ఇక్కడ మీకు డెబిట్ ఫ్రమ్ అని వాలెట్ ఉంది, కింద మీకు భీమ్ యూపీఐ ఐడి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంది। మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టిక్ చేస్తే మనకి ఆఫర్ పోతుంది, అంటే మీరు ఏంటి ఖచ్చితంగా మీరు ఈ 200 రూపీస్ని ఫోన్పే వాలెట్ నుంచి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది। అందుకోసమే మనం వాలెట్లో ఫస్ట్ 200 రూపీస్ యాడ్ చేయడం జరిగింది। ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్పే వాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను। మీరు ఖచ్చితంగా మాత్రం పేమెంట్ త్రూ ఫోన్పే వాలెటే చేయాలి, క్రెడిట్ కార్డు నుంచి కానీ, డెబిట్ కార్డు నుంచి కానీ, భీమ్ యూపీఐ నుంచి కానీ చేయకూడదు। నెక్స్ట్ ఇక్కడ బాటంలో కనిపిస్తున్న పే బిల్ దగ్గర మీరు ట్యాప్ చేయండి। ట్యాప్ చేయగానే వెంటనే మీకు సక్సెస్ఫుల్గా మీకు రీఛార్జ్ అయిపోతుంది। రీఛార్జ్ అవ్వగానే మనకి ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది। చూడండి ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం, మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందో చూద్దాము। ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళండి, హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత కింద హిస్టరీ అని కనిపిస్తుంది, హిస్టరీ దగ్గర మీరు ట్యాప్ చేయండి। ట్యాప్ చేస్తే మీకు టాప్లో కనిపిస్తుంది ఇక్కడ మనం 200 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసాము, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది। ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క ఫోన్పే అకౌంట్ నుంచి మీరు ఏ అంటే ఒక సింగిల్ ఫోన్పే అకౌంట్ నుంచి ఎయిర్టెల్కి రీఛార్జ్ చేసుకోవచ్చు, టాటా స్కైకి రీఛార్జ్ చేసుకోవచ్చు। అదేవిధంగా మీకు ఎన్ని ఫోన్పే అకౌంట్స్ ఉంటే అన్ని ఫోన్పే అకౌంట్స్ నుంచి కూడా మనకి ఈ ఆఫర్ వర్క్ అవుతుంది। మన దగ్గర రెండు ఫోన్పే అకౌంట్స్ ఉన్నాయి, రెండు ఫోన్పే అకౌంట్స్ నుంచి 200 రీఛార్జ్ చేసి చేస్తే నాకు 50-50 క్యాష్ బ్యాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అదేవిధంగా వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను లైక్ చేయండి, తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।